జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గడియార స్తంభం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్న అనంతరం ధర్నా నిర్వహించారు. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి నాగార్జున రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల నిరసనకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. నాగార్జున రెడ్డిపై జర్నలిస్టు సూర్య విలేక నాయుడు నాగార్జున రెడ్డిపై జరిగిన హత్యాత్నాన్ని ఖండిస్తూ ఆ కుటుంబానికి సమగ్రమైన న్యాయం చేయాలని, ఈ దాడి పాల్పడిన హత్యాత్నానికి పాల్పడిన దోషుల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టుల సంఘం ఏపీడబ్ల్యూజే ఏపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన ర్యాలీకి సిపిఎం పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చీరాలలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడతా ఉంది. దాడి చేసిన వాళ్ళు, అత్యాత్మాలు పాల్పడిన వాళ్ళు మొత్తం కూడా స్వేచ్ఛగా చీరాల్లో తిరుగుతూ ఉన్నారు. సంబంధం లేనటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ పోలీసు బోర్డర్ తీసుకొని ఈ పది మాది కాదు, ఈ పది మాది కాదు అని చెప్పేసి దోషులను అరెస్ట్ చేయకుండా, దోషులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేసి ఆందోళన కారణం మీద కేసులు కట్టే పరిస్థితి ఉంటా ఉంది. ఈ చర్యలు మొత్తాన్ని కూడా ప్రజలు, చీరాల ప్రజానీకాన్ని గమనిస్తూ ఉన్నారు. నాగార్జున రెడ్డిపై జరిగిన దాడి అత్యాత్మ ఎవరు చేశారు, చీరాల ప్రజానీకం ఎవరు అడిగా చెబుతారు. కాబట్టి ఈ దాడి పాల్పడినటువంటి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. 28 మంది ఛార్జ్షీట్ తయారు చేశారు, వాళ్ళు దొరకలేదా? ఈరోజు అధునాతనమైన టెక్నాలజీ, దోషులు గుహల్లో దాక్కున్నా కానీ పట్టుకునే టెక్నాలజీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ చీరాల్లో స్వేచ్ఛగా గడియార స్తంభం దగ్గర దిగే దోషులు వాళ్ళు పట్టుకోవడం చీరాల పోలీసులు సాధ్యం కావట్లేదు అని చెప్పండి. 28 మంది మీద నువ్వు ఛార్జ్షీట్ తయారు చేసినప్పుడు 26 మందిని ఎందుకు అరెస్ట్ చేయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణ దోషులు అరెస్ట్ చేయాలి. ఈ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో పెట్టిన డిమాండ్ చేయతా ఉండే నాగార్జున రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, అందుకు ఆదుకోవాలి. అతనికి వైద్య ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వం బలాయించాలి. దోషులను అరెస్ట్ చేసి శిక్షించాలి. జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండించాలని చెప్పేసి మనకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాన హక్కు, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్రం అనేది ఈరోజు చీరాల్లో లేకుండా పోయింది. చీరాల్లో లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా ఎవరైతే రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత పడి ఉన్నటువంటి శాఖ ఉన్నదో, పోలీస్ శాఖ, ఆ పోలీస్ శాఖ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీస్ శాఖ తన విధి నిర్వహణని సక్రమంగా నిర్వహించలేకపోతే ప్రజలు ప్రజాస్వామ్యం కోసం తిరగబడే పరిస్థితులు చీరాల్లో ఇప్పటికే నెలకొన్నాయి. అది గమనించి మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి చీరాల్లో ఉన్నటువంటి ఈ కేసులో జరుగుతున్నటువంటి దోబూచులాటని, అంటే ఉదాహరణకి 26 మంది ముద్దాయిలు ఉన్నారని ఇప్పటికే తేల్చి చెబుతున్నటువంటి పోలీస్ శాఖ సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. దాంట్లో 6 రిమాండ్ చేసిన దాంట్లో ఒక వ్యక్తి మాత్రమే నేరుగా దాడిలో ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్ళు వ్యక్తిగత బలహీనతలో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి ఆ కేసులో ముద్దాయిలుగా నేనే ప్లాన్ చేశాను, నేనే దాడి చేశానని చెప్పించేటటువంటి పరిస్థితికి దిగజారింది. హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనని పత్రికా రంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికి సంబంధించి చీరాల్లో పోలీసులు ఎటువంటి ఆచరణ తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలే. తూతూ మంత్రంగా ఒక నలుగురిని అరెస్ట్ చేసి దోషుల్ని అరెస్ట్ చేశామని చెప్పేసి మనకి చెబుతూ ఉన్నారు. ఎవరైతే నిజమైన నాగార్జున రెడ్డిపై దాడి చేసి హత్యాయత్నం చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే అరెస్ట్ చేయాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జర్నలిస్టుపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేడు నాగార్జున రెడ్డి, రేపు మరొకరు నువ్వు నేను కావచ్చు. కాబట్టి పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా కొన్ని అసంఘటిత శక్తులు సమాజంలో పేటెళ్ళిపోతున్నాయి. కాబట్టి చీరాల్లో ప్రజాస్వామ్యం మరింతగా కూని అయిపోయిందనడానికి నాగార్జున రెడ్డిపై జరిగిన దాడి ప్రత్యేక నిదర్శనం. ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ ఎవరికి వాళ్ళు తెలియనట్టుగా సైలెంట్గా అయిపోతున్నారు. కారణం ఏంటి?
ఈ పత్రికా స్వేచ్ఛలు జర్నలిస్టుల ఐక్యత కాపాడాలంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రత్యేకంగా జర్నలిస్టులకు కూడా ఒక ప్రత్యేక హక్కులు కల్పించినట్టయితే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వైద్యులకు సంబంధించి వాళ్ళ మీద ఏదైనా దాడులకు ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రత్యేక చట్టాలు వచ్చేసినాయి, రాజ్యాంగం వాళ్ళకి హక్కులు కల్పించేసింది. జర్నలిస్టులపై దాడులు జరిగితే వాళ్ళకు కూడా ఒక రాజ్యాంగంలో ఒక హక్కు కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి మేడపాడులో పాత సాగో ఫ్యాక్టరీ పక్కన నిర్వహిస్తున్న ఇందిరా ఫైర్ వర్క్స్ నందు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశంలో 11 మంది పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామానికి చెందిన 11 మంది మహిళలు గత వారం రోజుల నుండి బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో 11 మందిలో 9 మందికి తీవ్రంగా గాయాలతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 గాయాలతో బయటపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారి వై యేసుబాబు, జిల్లా ఎస్పీ నయీం ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు బాణాసంచా తయారీ చేయడానికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. అవి ఎంతవరకు ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పుడు చూస్తే పర్మిషన్గా ఉంది, బట్ ఈ ఏరియాలో ఉందా లేదా దానికోసం మీరు పరిచయం మా ఏరియాలో రేపటి స్టార్ట్ అవుతుంది సార్. పర్మిషన్స్ ఎన్నో బయోధికారులతో కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అన్ని ఫైర్ క్రాకర్స్ ప్లేసెస్ షాప్స్ కానీ స్టోరేజ్ కానీ మ్యానుఫ్యాక్చర్ ప్లేసెస్ కానీ ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున, పెద్ద తరఫున, పోలీస్ తరఫున ఇంక్వైరీ కంపల్సరీగా ఉంది. ఇది ఇంక్వైరీ వస్తే ఎనీ యువర్ ప్రాబ్లమ్ ఫౌండ్ ఇమీడియట్గా ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేస్తాం. సో సాధారణంగా ఈ పీరియడ్ సెర్చ్ చేసేమని ఉంటాయండి వీళ్ళ మీద చెకింగ్? చేస్తున్నారు. ఎంతకాలం క్రితం చెక్ చేసాం? ఇది 20 రోజులు చేస్తాం. అప్పుడు ఈ ప్లేస్ ఉందా సార్? అసలు లేదా అంటున్నారండి? నాకు చేస్తాను.